వాక్యం నుండి రూత్ గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనం కలిసి చూద్దాం. రూత్ గ్రంథము మూడో అధ్యాయము 18వ వచనం, ఈ ఒక వచనము కలిసి చూద్దాం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేరుతున్న కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగ జరుగునో నీ తెలివి వరకు ఊరకుండుము. ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా తండ్రి, యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో ఈ మధ్యాహ్న వేళ బెహర్షభలో యవన సహోదర సహోదరితో సంఘముతో ఇచ్చిన వాక్య సహవాసం బట్టి వందనములు, పాడిన పాటలు బట్టి వందనాలు. ఆశ్చర్యమైన మీ వాక్యము మా కొరకాయ దేవుని వాక్యంలో పొందుపరచినందుకు స్తోత్రాలు. ఎప్పుడు చదివినా ప్రభా అది ఒక గవిని ప్రభా గనివలే ప్రభా, మరి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారమును మీరు మాకు సరఫరా చేయము. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు మీ వాక్యం వెల్లడి చేయము. ప్రభా రూత్ గ్రంథం నుండి, బోయాజు జీవితం నుండి ఈ మధ్యాహ్నము మాకు నాకు అవసరమైన ఆత్మీయమైన ఆహారం అందించము. యవనస్తులకు, పెద్దవారికి, నాకు ఏం కొద్దిగా ఉందో మీరు ఎరుగుంటున్నారు, ఈ ప్రకారం మీరు మాకు సహాయం చేయము. నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయము, మీ వాక్యం చేత నింపము, మీ ఆత్మ చేత నింపము, మా మధ్య మీ సంచారము దయచేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, నారి కూడా మేలు. నరుడు అంటే నారి కూడా, అంటే స్త్రీలైనా పురుషులైనా దేవుని కాడి మోయటము మేలు. ఈరోజు మధ్యాహ్నం 2వ వర్తమానంలో రూత్ గురించి చదివినాము. బోయాజుని ఎలా విడిచిపెట్టాలని తలంపు వచ్చింది నాకు. బోయాజు కూడా కాడి మోసినవాడు, ఆయన కూడా యవనస్తుడే, ఆయన కూడా కాడి మోసినాడు. ఇతరుల మీద ఉన్న కాడి యొక్క బరువును ఆయన దించాడు. ఈ బోయాజ్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్, మరొక అర్థము రిచ్. బోయాజ్ అంటే బలవంతుడు, ధనవంతుడు, బలవంతుడు, ధనవంతుడు. ఈ బోయాజ్, బోయాజ్ గురించి కథలు దేవుని వాక్యం మీకు ఎరిగే ఉంటారు. ఆయనది బెత్లెహేం ఊరు. అక్కడ ఆయన ఒక రైతు, చాలా పొలం ఉంది, చాలా పంట ఉంది, చాలామంది పనివారు ఉన్నారు. అయితే ఆయన కూడా దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందరితో చక్కటి తత్సంబంధము, పీస్ విత్ ఎవ్రీబడి, అది ఒక ప్రాముఖ్యమైన అంశము. యేసుప్రభు చెప్పాడు, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. ఇంట్లో సమాధానము, బయట సమాధానము, సంఘంలో సమాధానము, అందరితో సమాధానం, శత్రులతో సమాధానం, ఇవన్నీ కూడా అవి మన ఆత్మీయ జీవితానికి క్షేమము, మేలు. ఇక్కడ రూత్ 2వ అధ్యాయంలో 4వ వచనం, రూత్ 2:4, బోయాజ్ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడుగాడుగా కాని కోయవాంతో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశ్రయించుగాక అని చెప్పి. ఎక్క చక్కటి సంబంధం, ఎవరితో సంబంధము, ఈక్వల్ పీపుల్తో కాదు, అందరితో కూడా. ఆయన యజమాని లేక రైతు, అక్కడ పనిచేసేవారు కూలివాళ్ళు, పొలంలో పనిచేసే కూలివాళ్ళు. ఈ రైతుకి కూలికి ఎప్పుడూ ఇటువంటి సంబంధం ఉండదు. మీకు తెలియదేమో, నేను పనిచేశాను పొలాల్లో, నేను రైతుగా పనిచేశాను, కూలీకి కూడా పనిచేశాను. ఈ రైతుకి కూలీకి మధ్య ఎలాంటి సంబంధం ఉందంటే, పొలంలోకి రాగానే రైతు అందరూ తిడుతుంటాడు, ఎవరు రావాడు, వీడు రావడం, ఎందుకు నిలబడ్డావు,
ఎస్టు వచ్చాడు తిడుతూ ఉంటాడు, ఏంటి పొద్దున్న నుంచి ఇంతే కోసారా, ఇక్కడే ఉన్నారా, ఏ టైం అయిపోయింది, మూడున్నర అయిపోయింది, నాలుగు అయిపోయింది, వెళ్ళిపోయి టైం అయిపోయింది, ఇంతేనా పనిచేసింది. ఏ రైతైనా పొలంలో రాగానే అక్కడ మేస్త్రిని పట్టుకుని పని వాళ్ళని పట్టుకుని గట్టిగా తిడతాడు. నేను చాలా సంవత్సరాలు చూశాను, పొలంలో పనివారిని మెచ్చుకున్న ఒక్క రైతు కూడా లేడు. ఈ రైతు గురించి చూస్తుంటే బోయాజు ఆ వాక్యం చదువుతుంటే ఎంత మంచివాడు ఈ రైతు, పొలంలో పొలంలో రాగానే వాళ్ళు గ్రీట్ చేస్తున్నాడు, యెహోవా మీకు తోడైండును గాక. ఏంటి పొలం పనులు పొలం చేసే పనివారితో కూలివాళ్ళతో రైతు ఇంత తత్సంబంధం, ఇంత సమాధానం ఉండాలా? అవును, అనుదిన జీవితంలో అందరితోనూ సమాధానం ఉండాలా? అనుదినము ఎవరితో పనిచేస్తుంటే వాళ్ళతో సమాధానం ఉండాలా? హై ర్యాంకింగ్ లో ర్యాంకింగ్ అని కాకుండా అందరితో సమాధానం ఉండాలా? లోపల ప్రవేశించగానే యెహోవా మీకు తోడునుగా కాని చెప్పగా చేను కోయవారు ఏం చెప్తున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. చక్కటి సంబంధం, చక్కటి బాంధవ్యం. దేవుని బిడ్డలారా, ఇటువంటి చక్కటి సమాధానకరమైన బాంధవ్యము మనము కాపాడుకోవాలి. మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలా, స్నేహితుల మధ్య, ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాల్లో, లేకపోతే చదువుకుంటున్న చదువులు, పొలం చేస్తే అక్కడ కూడా పనివారు ఎవరితోనే ఉంటే ఎవరితో మూవ్ అవుతున్నా, మరి ముఖ్యంగా సంఘములో అందరితో కూడా సమాధానముగా పలకరించుకోవాలా. ఫస్ట్ ఏంటంటే పలకరించుకోవాలా. మీరు ఎవరు పలకరించలేదు అని చెప్పట్లే, మీరు చాలా మంచివాళ్ళు కనిపిస్తున్నారు, చాలా యాక్టివ్ కనపడుతున్నారు, మీకు చిన్న సర్టిఫికెట్ ఇవ్వకూడుతున్నా, ఎనర్జెటిక్ కనపడుతున్నారు. మా హైదరాబాద్లో ఇంత ఇంత చురుగ్గా ఉండరు, కారణం ఏంటి తెలిసినా? మీరు కాదు, మీరు తాగే నీరు, మీరు కాదు, మీరు తాగే నీరు. ఈ నీరు చాలా ప్రాముఖ్యమైనది. నేను తాగాను కానీ చెప్తున్నా, చిన్నప్పుడు ఈ నీళ్ళు నేనే త్రాగినా, అందుకే చెప్తున్నా. దేవుడు మీకు మంచి నీళ్ళు ఇచ్చినాడు, మంచి వాతావరణం ఇచ్చినాడు. అయితే ఇటువంటి చక్కటి సంబంధవ్యము, బాంధవ్యము మనం కలిగి ఉంటే అది మనకెంతో ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కలిగించును. ఎనర్జెటిక్ ఉండాలి, అందరితో కూడా పలకరించుకుంటూ మనం ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఒకరికి ప్రజలు చెప్పాలా, గణపరచాలని కాదు, కానీ ఇటువంటి కమ్యూనికేషన్ ఈచ్ టు ఈచ్ అదర్, ఇంట్లో కమ్యూనికేషను, ఆఫీసులో కమ్యూనికేషన్, అంటే ఒకరితో మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం, అదే కాకుండా తేటగా మాట్లాడటం, క్లియర్గా మాట్లాడుకోవటం. కొంతమంది అడిగిన దానికే సమాధానం చెప్తారు, తిన్నావా? తిన్నా. వెళ్తున్నావా? వెళ్తున్నా. వస్తావా? వస్తా. అంతే అడిగిన దానికి సమాధానం. చాలామంది ఎవరిస్తారు, అంతే బిగుసుకుపోతారు, నీకు తెలీదా అని మళ్ళీ పైగా రిటర్న్ క్వశ్చన్ వేస్తారు. సో చక్కటి కమ్యూనికేషను చాలా ప్రాముఖ్యమైంది, ఇంట్లోనూ అన్ని స్థలాల్లో. ఇంకా దీన్ని వివరించి చెప్పక్కర్లేదు. మనుషులతో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటుందో, దేవునితో కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, దేవునితో కూడా చక్కటి కమ్యూనికేషన్ ఉంటుంది. దేవుడు మనతో సహవాసం చేయాలని కోరుచున్నాడు. గాడ్ ఈజ్ డిజైరింగ్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అస్. ఎవరైనా ఫ్రెండ్స్ అలాగే మాట్లాడకుండా మౌనంగా మూతి ముడిచి కూర్చుంటారా? దెగ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు టెలిఫోన్స్ వచ్చినాయి, ఫోన్లో అన్లిమిటెడ్ టాక్. ఎవరితో ఎక్కువ మాట్లాడతామంటే స్నేహితులతో మాట్లాడతాం. ఈ సంగతి మీకు తెలుసును. సో ఈ కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు సంభాషించుకోవటం, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులు మీటింగ్ అని చెప్తున్నాను, ఎవరితో కమ్యూనికేట్ చేయాలంటే బాయ్స్ బాయ్స్తో, గర్ల్స్ గర్ల్స్తో, నాట్ వైస్ వర్సా. సో అనుకూలు చెప్పారు కమ్యూనికేట్ చేయమని, అందరితో మాట్లాడమనేని, దీన్ని రివర్స్ చేయటం కాదు. గర్ల్స్ గర్ల్స్తో మాట్లాడటం మంచిది, బాయ్స్ బాయ్స్తో మాట్లాడాలా. అలాగనే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యములో దేవుడు సహవాసం కోరేవాడు, మానవుల సహవాసం కోరేవాడు. ఏదైనా వనంలో ఆదామును దేవుడు ఉంచి దేవుడు ఆదాముతో సహవాసం చేయటానికి ఏదైనా వనంలోకి వచ్చేవాడు. వచ్చి ఆదామా ఎక్కడ, బెర్షెబా ఎక్కడ, ఎక్కడున్నావు? ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి ఆదాముతో సంభాషణ చేసేవాడు. ఆదాము ఎక్కడా, ఒకరోజు వచ్చాడు, ఎప్పటిలాగానే వచ్చి ఆదామా అని పిలుస్తుంటే ఆదాము కనపడ్డు, ఆదాము దాక్కుంటున్నాడు. సో ఇంతకీ సందర్భం ఏంటంటే దేవుడు మానవునితో సహవాసం చేయాలని కోరుచున్నాడు.
మీరు అనొచ్చు నేను చిన్నోడిని చిన్నదాన్ని, నాకు స్టాండర్డ్ లేదు, నేను పెద్దదని కాదు, అంత ఆత్మీయత లేదు. అందరితోనూ సహవాసం చేయగోరుతున్నాడు. దేవుడు ఎక్కడా, ఆదాం ఎక్కడా? కానీ ఆ దేవుడు తగ్గించుకుని దిగివచ్చి ఆదాము ఉన్న ఏదైనా వనంలోకి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎంత తగ్గింపు ఇది! దేవుడు ఆదాముతో సహవాసం చేయాలని కోరాడు. దేవుడు మానవంతో సహవాసం చేయాలని. సహవాసం అంటే ఏంటంటే కమ్యూనికేషన్, క్లోజ్ టాక్ అండ్ క్లోజ్ ఫెలోషిప్. అది దేవునికి ఇష్టం. మరి ముఖ్యంగా యవనస్తులతో సహవాసం చేయటం ఆయనకి మరీ ఇష్టం. ఇక్కడ ధనవంతుడైన, వ్యవసాయదారుడైన, యజమాని అయినా, భూస్వామి అయినా ఈ బోయాజు, పనివారైనా, కోత పనివారైనా, ఎందుకు లెక్కలోకి లేని సామాన్యులైన పేదవారైన వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తూ ఎంటర్ అవుతున్నాడు. ఎంతటి, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవునికి సహవాసం అంటే ఇష్టము, సమాధానం అంటే ఇష్టము, తన ప్రజల యొద్దకు వెళ్ళటం ఇష్టము, తన ప్రజలతో ఆయన మాట్లాడటం ఇష్టము. ఇంత ఇష్టం ఆయన కలిగి ఉంటున్నాడు. దానికి మనం స్పందించాలి, దానికి మనం రెస్పాన్స్ చూపించాలి, మనం స్పందించాల. ఎవరితో సహవాసం చేసినా ఒక దిన మన వాళ్ళతో మళ్ళా వైరం వస్తుంది. ఎవరిస్తున్నారా, మీకు సహవాసం ఇష్టమే, సహవాసం ఉండి ఉండొచ్చు, మంచిదే. కానీ ఎవరితో క్లోజ్గా సహవాసం చేసినా ఒక దిన వారితో తప్పనిసరిగా విరోధం వస్తుంది. మీ సంగతి నాకు తెలియదు, కానీ నా లైఫ్లో ఇద్దరు ముగ్గురు సంగతులు నేను సహవాసం చేశాను. ఇక్కడే విజయవాడ నేను చదువుకున్నాను. చదువుకున్న దినాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంకా ఫర్దర్గా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు. తర్వాత హైదరాబాద్లో అక్కడ ఉన్నారు. చివరికి తేలిన ఫలితార్థం ఏదంటే ఏదో రీతిగా వారితో చిన్న వైవును రావటము, మిస్అండర్స్టాండింగ్ రావటము, మరి కలిసి బిగుసు పోవటం, మాట్లాడటం మానేయటము, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఇంత సహవాసం చేసిన తర్వాత, నా సంగతి అంతా ఆయన చెప్పిన తర్వాత, ఆయన సంగతి నాకు చెప్పిన తర్వాత, ఫైనల్గా విరోధ భాగం వస్తే ఏం ప్రయోజనం? ఎందుకు విరోధ భాగం వచ్చిందంటే, ఎందుకు వస్తుంది? ఒకరికొకరు తగ్గించుకోకుండా ఉంటే, వాళ్ళకొక బిసు బిరుసు పోతే, నేనేమనుకున్నావు నువ్వేంటి అనేది దాన్ని బట్టి వస్తుంది విరోధ భావం. కానీ దేవునితో సహవాసము విరోధ భావం రానే రాదు. మనం తగ్గించుకోవాలని కోరినప్పుడు కూడా అనేక సార్లు దేవుడు తను తను తగ్గించుకుని ఆయన మనతో సహవాసం రావాలని కోరుచున్నాడు, మనతో సహవాసం కావాలని కోరుచున్నాడు. ఇశ్రాయేలు అరణ్యయాత్రలో వెళ్తున్నప్పుడు సుదీర్ఘమైన ప్రయాణం, 40 సంవత్సరాల ప్రయాణం. అసలు ఐగుప్తు నుండి కనానికి గూగుల్ మ్యాప్లో ప్రయాణం చేయాలంటే 11 రోజులే. గూగుల్ మ్యాప్ ఏం చూపిస్తుంది? షార్టెస్ట్ రూట్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ జామ్స్. సో 11 డేసే. కానీ ప్రయాణము 40 సంవత్సరాలు అయింది. ఇంత శ్రమలో ఉంటున్నారు వాళ్ళు, ప్రయాణంలో ఉన్నారు, అలసిపోతున్నారు, విసిగిపోతున్నారు. ఆహారము కొదువ, నీళ్ల కొదువ, సమస్యలు, ఇవన్నీ, రోడ్లు లేవు, రాత్రి ప్రయాణము, పగలు ప్రయాణము, ఇవన్నీ ఉంటే దేవుడు అన్నాడు, నేను మీ మధ్య నివాసం చేయాలని కోరుచున్నాను. నిర్గమకాండము 25:8. Exodus 25:8. నేను మధ్య మీ 25:8. ఇదిగో దేవుని బిడ్డలారా, మీతో ప్రయాణం చేయటమే కాదు, మీరు అరణ్యయాత్రలో ఉన్నారు, ఎన్నో కొదువులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో ఇన్కన్వీనియన్స్ ఉంది, ఎంతో ఇబ్బంది ఉంది. అయితే ఒకటి ఏం చేశానంటే, నేను మీతో ప్రయాణం చేయటమే కాకుండా మీ మధ్య నివాసం చేయాలని కోరుచున్నాను. ఎంత సంతోషం! దేవుడు మీ మధ్య నేను నివాసం చేయాలని కోరుచున్నా, అయితే నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించండి, నేను మీలో నివసించకూర్చున్నాను, మీ మధ్య నివసించకూర్చున్నాను. ఆయన మన మధ్య ఉంటే, ఆయన మనలో ఉంటే ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా సరే సులువుగా జయించవచ్చు. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ టు స్టే విత్ అస్, లివ్ విత్ అస్, డ్వెల్ విత్ అస్. ఇది లేఖనానుసారమైన సంగతులు, ఒట్టొట్టి మాటలు నేను చెప్పట్లేదు. దేవుడు తానే తగ్గించుకుని వాళ్ళ ప్రయాణం యొక్క కష్టాలు చూసి, బాధలు చూసి, వాళ్ళ యొక్క అవస్థలు చూసి ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను మీతో వస్తా, నేను మీ మధ్య కాపురం ఉంటా, మీతో ఉంటాని దేవుడు తగ్గించుకుని తన ప్రజలతో సహవాసం చేయటానికి, వారితో ఉంటాకి ఆయన చెప్పిన మాటలు ఇవి.
కనుక దేవుడు ఆయన్నే స్నేహితుడిగా చేసుకుంటే ఎంతో మంచిది. ఇది మీకు ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు యవనప్రాయంలో. చివరికి కొంతకాలం తర్వాత వయసు వచ్చిన తర్వాత మీరు ఇదే చెప్తారు, నా ఆ స్నేహితులతో ఈ స్నేహితులతో నేను చేసిన స్నేహం అంతా వ్యర్థమైపోయింది, వృధా అయిపోయింది. కొంతమందికి ప్రణాళికిస్తుంది అటువంటి స్నేహము, అటువంటి స్నేహం ఏం ప్రయోజనము? కానీ దేవునితో సహవాసము ఆయన కోరుచున్నాడు. నాకు నీతో సహవాసం కావాలి, నేను నిన్ను పలకరిస్తాను, నీతో ఉంటాను, నీ మధ్య కాపురం ఉంటాను, అంతేకాకుండా నీ ప్రతి ఒక్కర నేను తీర్చగలను చెప్తున్నాడు. ఇక్కడ బోయాజ్ పొలంలోకి వచ్చి ఆయన వాళ్ళని గ్రీట్ చేస్తున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు మీకు తోడేండును గాక. పని వారందరూ నిలబడి వెంట నిలబడి బోయాజ్ వైపు చూసి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇప్పటికీ ఆయన ఆశీర్వదించబడిన జనాంగం, ఆశీర్వదించిన వ్యక్తి అయితే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించును గాక. సో ఇక్కడ తలంపు ఏమంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలా, అందరితో ఉండాలా, అయితే దేవునితో కూడా ఉండాలా. ఎట్లా దేవునితో కమ్యూనికేషను? దేవునితో మాట్లాడటం ఎలాగనా? అనుదినము లేచి వాక్యం చదవాలా. ఎంత చదివితే అంత మంచిది, ఎంత చదివితే అంత మంచిది. మంచి ఆహారం ఎదురుగా ఉంటే ఎంత తింటాం? తిన్న కొందుకు తింటూ ఉంటాం, రుచికున్న కొందుకు తింటూ ఉంటాం, కడుపులో తోస్తూ ఉంటాం, ఇంకా తీస్తుంటాము, ఆవులు వచ్చేదాకా తోస్తూ ఉంటాం. ఎందుకంటే రుచికరంగా ఉంది. దేవుని వాక్యము యవనప్రాయంలో ఎంత తింటే అంత మంచిది. నిన్న మనం చదివినాము బయోగ్రఫీలో, వాచ్మని బయోగ్రఫీలో, ఆయన రోజుకి ఎన్ని అధ్యాయులు చదివేవాడు? అమ్ము బాబాయ్ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, నాకు నేను అన్నాడు చదవలా. కానీ యవనస్తులని మీరు చదవచ్చు, మీకు చీకుచింత లేదు, టైం చాలా ఉండదు, చాలా ఉంది టైం, ఉంది ఎంత సమయం ఉంటుంది మీకు. పోనీ అంత కాకపోయినా సాధ్యమైనంత వరకు సమృద్ధిగా ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ఎంత చదివితే అంత మంచిది. దేవుని వాక్యం చదువుతుంటే పాపము మీద రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. ఇలాంటి రెసిస్టెన్స్ పవర్ ఉన్న మెడిసిన్స్ ఎక్కడ లేవు, ఏ కంట్రీలో లేవు, ఏ కాంటినెంట్లో లేవు. పాపము పాప నిరోధక శక్తి ఉన్న మెడిసిన్స్ ఎక్కడైనా ఉన్నాయా? కొడుకుని ఎంత వేసుకుంటా, ఎంత పైన పర్వాలేదు, మా నాన్న జాబ్ ఉంది, ఆ టాబ్లెట్స్ ఇవ్వండి సార్ అంటే అయ్యా మాకే లేవు అవి, మీకేమిచ్చేది? పాప నిరోధక శక్తి ఉన్న మెడిసిన్ ఎక్కడైనా విన్నారా మీరు? ఎవరైనా కనిపెట్టారా? ఏ దేశంలోనైనా, యూదులైనా ఇంకా కనిపెట్టలా. ఈ పాప నిరోధక శక్తి ఉన్న ఒక మెడిసిన్ ఉంది, అది అందుబాటులో ఉంది, ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. మీరు కావాలంటే దాన్ని తీసుకోండి, చదవండి. ఎట్లు పాపం మీద శక్తి నిరోధ శక్తి అంటే విజయం ఇస్తుంది, పాపం చూపిస్తుంది, పాపం దూరంగా ఉంచుద్ది. అనేసార్లు సులువుగా పాపమునకు లోనవట కారణం ఏంటంటే దేవుని వాక్యము సమృద్ధిగా చదవకుండా ధ్యానం చేయకుండా ఉంటున్నాము. కనుక వాక్యం ఎంత కావాలంటే అంత చదవండి, అర్థమైన అర్థం కాకపోయినా చదవండి, 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 చదవండి. మీ బుక్స్ చదువుకోండి, స్కూల్ బుక్స్ చదవండి, కాలేజీ బుక్స్ చదవండి. ఈ అనవసరమైన వ్యర్థమైన వాంగ్మయం ఉంది పుస్తకాలు, బజార్లో దొరికే పుస్తకాలు. అదే కాకుండా న్యూస్ పేపర్ కూడా, న్యూస్ పేపర్ కూడా అది కూడా అంత క్షేమాభివృద్ధిగా. ఎప్పుడైతే కారణం ఏంటంటే ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతామో మన మైండ్ అంతా డిజోరియంట్ అయిపోద్ది, అంటే మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయిపోద్ది, ఇక వాక్యం చదవలేము. కానీ పెద్ద సమస్య లేవంగానే తలుపు తీయంగానే గోడ ఏముంటుంది, డోర్కి న్యూస్ పేపర్ ఉంటుంది. మీ ఊరి సంగతి మా సూర్య మా సంగతి తెలుసును, తెల్లవారు లేచి 6 గంటలకు తలుపు తీయంగానే అక్కడ ఈనాడు ఉంటుంది, లేదా డెక్కన్ క్రానికల్ ఉంటుంది. తీయాలా తీయాలా? సరే తీద్దాము. హెడ్లైన్లు ఏముందో చూద్దాం, ఆర్టీసీ స్ట్రైక్ అయిపోందో లేదో చూద్దాం, లేకపోతే హెడ్లైన్స్ ఏముందో చూద్దాం, హుజూర్ నగర్ ఎవరు గెలిచారో చూద్దాం, హర్యానాలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారో చూద్దాం, ఏదో ఒకటి ఆశ ఉంటుంది. లోకల్ ఉన్నాం కదా, ఇక చూసిన తర్వాత 1st పేజీ, 2nd పేజీ, 3rd పేజీ, అలాగా అదుపు లేనే లేదు, ఇక మైండ్ మీద అదుపు లేదు. ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదివిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్నామో, ఎప్పుడైపోద్ది ఫ్యామిలీ ప్రేయరు? ఈ వాక్యం ఏమీ అర్థం కాదు, ఏమీ గుర్తుండదు, దేవుడు మాట్లాడుతున్నట్టు ఏమీ తెలియనే తెలీదు. అది నీ మీ అనుభవం కాదు కానీ నా అనుభవం. అందుకే ఒక గాడ్ సర్వెంట్ చెప్పాడు, వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు నాకు భయంగా ఉందండి, న్యూస్ పేపర్ ఇస్ ఎ వేస్ట్ పేపర్. ఏంటి న్యూస్ పేపరు? ఎప్పటి న్యూస్ పేపర్ నిన్నటిది కాదు, ఈ రోజు కూడా వేస్ట్ పేపరే. అందుట్లో రాసేవన్నీ ఎగ్జాగరేషన్, ఎక్కువ కల్పించి చెప్పేవి, విపరీతమైన పరిస్థితులు. ఒకసారి మేము బాలాసూర్లో ఒక మిసైల్ లాంచ్ చేసాము,
దాని రేంజ్ 150 కిలోమీటర్లు. మరుసటి రోజున పేపర్లో వచ్చింది 1500 కిలోమీటర్లు వచ్చింది పేపర్లో, ఒక సున్నా ఎక్స్ట్రా చదివితే. ఈ సున్నాకి ఎంత విలువ ఉందో వాళ్ళకి ఏం తెలుసు? ఒక 1/2 కిలోమీటర్ పంపడం చాలా కష్టము. వాళ్ళు రాజేశారు, వాళ్ళకి ఏం తెలుసు? ఎవరైనా జర్నలిస్టులు ఉంటే క్షమించండి, జర్నలిస్టులు ఉంటే ఇది అది ఎంత అథెంటికో ఎంత ఇది. సో సాధ్యమైనంత వరకు ఏదో కొంత పైపైన చూడటం మంచిదే, తప్పులేదు. న్యూస్ పేపర్ కొనదు నేను చెప్పట్లా, నేను న్యూస్ పేపర్ చదువుతా, అందుకే చెప్తున్నా ఈ శోధన సంగతి. కానీ న్యూస్ పేపర్ ఇస్ ఎ వేస్ట్ పేపర్, అలాగనే అదర్ బుక్స్ ఆల్సో. మీ కాలేజీకి యూనివర్సిటీకి మీరు చదివే పుస్తకాలు అవసరమే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన గ్రంథం దేవుని వాక్యం. అది ఎంత చదివితే అంత మంచిది. పాపం మీద నిరోధక శక్తి ఇచ్చే బలమైన శక్తి దాంట్లో ఉంది. అది నేను చూశాను, నేను గమనించినాను. అందుకే దేవుడు నా జీవితాన్ని కాపాడుతూ వచ్చినాడు. ఒకటి వాక్యము, ప్రార్థన, సహవాసము, Acts 2:42 అది కరెక్ట్ ప్రిన్సిపల్. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి అపోస్తుల కార్యములు 2:42 అది. ఎడతెగక ఉండిరి. సరే యవనస్తులారా, దీని మీద అంత ఎంఫోసిస్ మీకు అక్కర్లేదు, కానీ న్యూస్ పేపర్ మీద చెప్తున్నాను. న్యూస్ పేపర్ ఈజ్ ఏ వెరీ గుడ్, వెరీ గుడ్. సో చదవండి, కానీ దీని సంగతి ఏంటంటే దేవుని వాక్యం చదివినాక, దేవుని వాక్యం ధ్యానించిన తర్వాత అప్పుడు కావాలంటే తిరగేసుకోండి, ఎవరు అక్కడ గెలిచారో ఎవరైనా వాడిపోయారో తెలుసుకోండి. కనుక కమ్యూనికేషన్ విత్ గాడ్, ఎప్పుడో దేవునితో సరైన కమ్యూనికేషన్ ఉంటుందో, బాంధవ్యం ఉంటుందో, వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో, తర్వాత మనుషులందరితో కూడా బాగానే ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో బాగుంటుంది, బయట వాళ్ళతో బాగుంటుంది. మనమే కల్పించుకుని, మనమే కలిపి సంభాషణ చేయాలా. ముఖం బెగబట్టుకుని, నోరు బెగబట్టుకుని అని మాట్లాడితే మాట్లాడినా, చెబితే చెప్పనా అని అనుకోవడం కాదు. మనం కూడా ఇనిషియేట్ చేయాలా. ఇక్కడ ఎవరు ఇనిషియేట్ చేశారు ఈ మన సందర్భంలో? బోయాజ్ ఇనిషియేట్ చేశాడు. అసలు బోయాజ్ రాగానే అందరు నిలబడాలా? స్కూల్లో, కాలేజ్ స్కూల్లో టీచర్ రాగానే ఎవరు నిలబడతారు? పిల్లలు నిలబడతారు కదా, సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు కదా. ఇక్కడ రివర్స్ అవుతుంది, ఆయనే వస్తున్నాడు, హలో ఎలా ఉన్నారు. ఇదే దేవుని ప్రేమ, దైవమ. లోక నియమానికి దైవుని యొక్క నియమం విరోధంగా ఉంటుంది. ఆయన తగ్గించుకున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు. దేవుడు తను తను తగ్గించుకుని ఆదాము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే దేవుడు తను తను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల యొద్దకు వెళ్ళాడు. ఆయన తన వారి యొద్దకు వెళ్ళను, ఆయన వారు ఆయన నిరాకరించిది. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంది, హీ వెంట్ టు హిజ్ ఓన్ బట్ దే రిజెక్టెడ్ హిమ్. తన సొంత వారి యొద్దకు ఆయన వెళ్ళగా వారు ఆయన నిరాకరించిది, త్రోసివేసిరి. దేవుడు నిరాకరిస్తున్నావా? దేవుని త్రోసివేస్తున్నామా? ఆయన మాటలకు ఇష్టం పరిమించట్లేదా? అసహ్యంగా ఉన్నాయా? రుచిగా లేకుండా ఉన్నాయా? చేదుగా ఉన్నాయా? అటువంటి అలాగటువంటి ఇదిగా ఉన్నట్లయితే మనకెంతో ప్రమాదకర పరిస్థితులు మనం ఉంటున్నాం. గనుక ఈ కమ్యూనికేషన్ విత్ గాడ్, కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సంఘంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా కొత్తవారు వచ్చినా, పాతవారైనా సరే, మనం చక్కగా మాట్లాడుకుని సంభాషణ చేసుకుని దైవ విషయాలు మాత్రమే. ఎంత ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కలిగిస్తుంది కదా. చాలామంది ఎవరు మాట్లాడట్లేదు, నాకెవరు ఒంటరిగా ఉన్నాను, నాకేమీ అర్థం అవ్వట్లేదు, బాధగా ఉంది, చింతగా ఉంది, ఎవరైనా 2 మాటలు చెబితే ఏం పర్లేదక్క అన్న, ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయపడతాడు. 2 మాటలు చెప్పేటటువంటి సమయంలో వాళ్ళు ఎంత బలపరచబడతారు. సో ఇక్కడ ఈ బోయాజు మంచి కమ్యూనికేటర్, ఆయన పనివారి దగ్గరికి వెళ్ళి తగ్గించుకున్నాడు. తర్వాత బోయాజు తోటలోనికి, పొలంలోనికి, పరిగేరు కోటకి రూత్ వెళ్ళింది. రూత్ వెళితే రూత్ ఎవరో కూడా ఆయన ఎంక్వైరీ చేశాడు. ఎవరో ఒక విదే, ఒక విధవరాలు, ఒక అన్యురాలు, తర్వాత ఒక స్ట్రేంజ్ పర్సన్, తెలియని ఆమె వచ్చింది మన ఊరికి. అందరు చెప్పుకుంటుంటే విన్నాడు. ఇప్పుడు అక్కడ పొలంలో పరిగెరుకున్న ఆమె ఎవరు, హూ ఇస్ దట్ పర్సన్ అని ఎంక్వైరీ చేశాడు. ఆయన ఎవరైనా ఎవరన్నా పరిగెరుకున్న వాళ్ళని ఎవరు ఎంక్వైరీ చేయనే చేయరు. ఏం చేస్తారు? తోలేయండి, 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 వాళ్ళు తోలేండి అంటారు. వాళ్ళు తోలేయండి ఇక్కడ నుంచి బయటికి. కానీ ఈయన ఎవరిమే, ఎవరు కొత్తగా వచ్చింది మేము ఎవరు, ఆయన ఎంక్వైరీ చేసేవాడు. ఎంక్వైరీ కౌంటర్ తెలుసా మీకు ఎక్కడ ఉంటుంది? ఆర్టీసీ దగ్గర ఉంటుంది, రైల్వే దగ్గర ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు సరిగ్గా చెప్పరు, కానీ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. దేవుడు ఎంక్వైరీ చేస్తాడు. ఏంటి, ఇక్కడ ఎవరున్నారు,
ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎలా సులువుగా వెళ్ళగలరు అంత వాళ్ళు ఉన్న వాళ్ళకున్న సమస్యని పరిష్కారం చూపించడం ఎంక్వైరీ కౌంటర్ ఉంది. ఆయన ఎంక్వైరీ చేసేవాడు, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు అక్కరేంటి, ఏం చేయాలి మీకు, ఇప్పుడు ఏంటవన్నీ బాధ, ఎందుకలా ఉన్నావు, ఏం కావాలి నీకు, ఆయన ఎంక్వైరీ చేసేవాడు. యవనస్తులారా, చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. మనుషులు గుర్తించినా గుర్తించిపోయినా, అడిగిన అడగపోయినా, ఆయన మన ఎందుకు వచ్చి ఆయన ఎంక్వైరీ చేస్తాడు. ఆ పొలంలో ఉంటే రూత్ని, ఈమెవరు అని ఎంక్వైరీ చేశాడు. చెప్పారు సలు పలానా పలానని చెప్పిన తర్వాత, అప్పుడు రూత్తో ఆయన ఏం మాట్లాడుతున్నాడమ్మా, నీవు ఈ పొలములోనే ఏరుకో, మరి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరు అనరు, సాధ్యమంత వరకు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గో ఫ్రమ్ హియర్ అంటారు కదా, నువ్వు ఈ పొలంలోనే ఉండు, ఈ పొలంలోనే వేరుకో, మరి ఏ పొలంలోనికి వెళ్ళవద్దు. ధనవంతుడనే బోయాజు పేదవారంటే, పేదతరం అనే కాడి కింద ఉంటే రూత్ని ఎంత ప్రేమతో పలకరిస్తున్నాడు. ఎలా పలకరించాడంటే, అసలు పలకరించే విధానమే, మాటల్లో ప్రేమ ఉంది, మాటల్లో ఆదరణ ఉంది, మాటల్లో ఆప్యాయత ఉంది. ఎవరి మాటల్లో? బోయాజు మాటల్లో. 2:10 ఈ రూతు చలించిపోయింది బోయాజు మాట్లాడే విధానం, బోయాజు చూపించే ప్రేమ, బోయాజు చూపించే ఆదరణ చూసి ఆమె చలించిపోయి ఏమంది, ఏమీ తెలిసి పరదేశిన నాయళ్ళ లక్ష్యముంచావయ్యా, పరదేశి నాయళ్ళ ఎలా లక్ష్యముంచావు, నా ముఖం చూసి నా దగ్గర నిలబడి నాతో ప్రేమతో మాట్లాడి, ఆ మాట్లాడే మాటలో ఎంత ప్రేమ ఉందో, గరుగుతనం లేదు, గంభీరం లేదు, కోపం లేదు, తాపం లేదు. ఈ అక్కర్లో ఉన్న ఆదరణ నిమిత్తం ఉన్న నడుము వంచుకుని పరిగేరుకుంటున్న రూత్కి ఒక షాకులగా తగిలింది ఈ బోయాజ్ యొక్క హాస్పిటాలిటీ, బోయాజ్ యొక్క ఆదరణ. ఆయన ఆదరించువాడు, దీని లక్ష్య పెట్టువాడు, ఎందుకు పనికిరాని నిత్రోసివేయబడి నిరాకరించబడిన వారిని ఎందుకు లక్ష్యమించేవాడు. ఈ బోయాజు యేసు క్రీస్తు ప్రభువు సాదృశ్యం, రూతు విశ్వాస సాదృశ్యం, లేక రూతు సంఘాని సాదృశ్యం, బోయాజు యేసు క్రీస్తు ప్రభు సాదృశ్యం. ఈ బోయాజు ఎంత ప్రేమ గలవాడంటే, ఆయన మాటల్లో ఎంత ప్రేమ ఉందో, ఆయన ప్రేమ కలిగినవాడు. దేవుడి లోకముని ఎంతో ఈ మాట మనకు కంఠస్థం తెలుసు. యవనస్తుడు ఆ సోదరుడు, సోదరి నీకు తెలుసా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను, ఈ ప్రేమకు పొడవు వెడల్పు ఎత్తు లేదు. సండే స్కూల్లో ఒక పాట ఉంది మాకు, గాడ్స్ లవ్ టు మీ ఈస్ వండర్ఫుల్, సో హై యు కాంట్ గెట్ ఓవర్ ఇట్, సో డీప్ యు కాంట్ గెట్ అండర్ ఇట్, సో వైడ్ యు కాంట్ గెట్ అరౌండ్ ఇట్. దేవుని ప్రేమ ఎంత లోతనిది, ఎంతో ఎత్తు నీవెక్కలేనిది, ఎంతో లోతు నీవు తాకరానిది, ఎంతో వెడల్పు నీకందరానిది దేవుని ప్రేమ. యవనస్తులారా, మోసగించబడవద్దు. లోకములో మనుషులు స్నేహము ప్రేమ మోసగించబడవద్దు. ప్రేమలో మోసముంది, ప్రేమలో ఎంతో మరి ఎంతో ప్రమాదం ఉంది. ఇది అనేక మంది ప్రణాళిక కోల్పోయిన సంగతులు మనం చూస్తుంటున్నాం. ఇది సహజము. ఉద్రేకములో ఏదో సహవాసం కావాలని, నాతో మాట్లాడేవారు లేరని, ఆమె ఆయన మాట్లాడుతున్నారని అనేకులు తెలియని రీతిగా ఎంటాంగిల్మెంట్ అయ్యి ఈ స్నేహంలో ఉండి ఎంతమంది మిస్గైడ్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నా. మీరు అటువంటి వారని నేను చెప్పట్లేదు, కానీ సాతాను లోకము పొంచుకొని ఉంది. ఎవరిని మింగుదునాని, నిన్ను మింగకుండా చూసుకో, నన్ను మింగటానికి కూడా ప్రయత్నం చేసింది. నేను ఆల్మోస్ట్ అయిపోయినా నా జీవితంలో, నేను చూసిన ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నా. నేను పరలోకముందున్న బోయాజు నన్ను దర్శించాడు. ఆయన నన్ను ప్రేమతో మాట్లాడాడు. ఇంత ప్రేమ మనడలు ఎవ్వరూ చూపించలేరు. ఆల్రెడీ 2 చూసినాము, ఆయన ప్రేమ కలువరి శిలువ ప్రేమ, ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో ప్రేమతో మాట్లాడతాడు. ఈ భౌతికంగా ఎదురెదురుగా నిలబడి బోయాజు రూత్ ఎదుట నిలబడి ఆయన ప్రేమతో మాట్లాడుతూ ఉంటే బోయాజు రూత్ చలించిపోయింది, సాగిలి పడింది. ఏమి తెలిసి పరదేశిన నాయళ్ళ లక్ష్యముంచావయ్యా, నా ముఖం చూసావు,
నేను ఎవరో నీకు తెలుసు, ఎంక్వైరీ చేసావు ఆల్రెడీ, ఇల్లు లేదని, ఏమీ తింటాకేమి లేదని, విధవరాలనని, ఇలా చెడిపోయి పడిపోయి వచ్చామని, ఇటువంటి వ్యక్తినైనా నన్ను నీవు ఈ పొలంలో నన్ను ఉండమని చెప్తున్నావు నాతో. హీ ఈజ్ గివింగ్ బెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద లైఫ్. నీ భవిష్యత్తు కొరకాయ శ్రేష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవి నీకు ఇస్తానమ్మా. నువ్వు ఫాలో అయినట్లయితే నీ కాడి అంతా తీసివేయబడుతుంది. రూత్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు? ఈ పొలంలోనే ఉండు, ఇక్కడే ఏరుకో. తర్వాత నీకు ఆకలి వేస్తే గట్టు దగ్గరికి వెళ్ళు, అక్కడ పనివారు ఉన్నారు, వాళ్ళతో భోజనం చేయి. నీకు దాహం వేస్తే ఆ కొండలో నీళ్లు ఉన్నాయి, తాగు. ఇవన్నీ వింటుంటే ఈమెకి నిజంగానే గుండె కరిగిపోయింది. పొలంలో పరిగెరుకున్న దానికి ఆకలి ఎవరికి కావాలి, దాహం ఎవరికి కావాలి? ఈ పరలోక బోయాజు, ఆయన ప్రేమ కలిగిన వాడు, నిన్ను అన్ని విషయాలు నడిపించేవాడు. మన బాధ్యత ఏమంటే ఆయన పొలంలో ఉన్నట్టుగా చూసుకోవాలా? వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ ఫీల్డ్. ఆయన పొలంలో ప్రవేశించాలా? బయట ఉండి బయట గట్లు తిరుగుతుంటే, రోడ్ల మీద తిరుగుతుంటే, దేవునికి వెలుపలు తిరుగుతూ ఉంటే, మందిరం వెలుపలు తిరుగుతూ ఉంటే, సహవాసం లేకపోతే, పొలంలో లేకపోతే ఎలాగనే బోయాజు నిన్ను దర్శిస్తాడు? ఆయన పోలీస్ కాదు చేపట్టు తీసుకున్నట్టకి. మనకు మనమే ఈ పొలంలో ప్రవేశించాలా? ఆ పొలంలోనికి ఆమె నడిపించబడింది. ఎప్పుడైతే ఆమె పొలంలో కనిపించిందో వెంటనే బోయాజు వచ్చేసాడు, వెంటనే వచ్చేసాడు, వెంటనే ఎంక్వైరీ చేస్తున్నాడు, వెంటనే ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఎవరో సహోదర సహోదరి జాగ్రత్త, మరి ఏ పొలంలో వెళ్ళవద్దు, మరి ఏ సహవాసం కొరవద్దు. అనుకున్నావేమో నీకు ఆదరణ ఉందని, నీకు ప్రేమ దొరుకుద్దని, నీకు భవిష్యత్తు ఉందని, నీ భవిష్యత్తు లేనే లేదు. పరలోకము బోయాజు పొలంలో నువ్వు ప్రవేశిస్తేనే అది పరిగేరుకోవడం కావచ్చు, ఏమైనా చిన్న పని కావచ్చు, మీనియల్ పని కావచ్చు, కానీ ఎన్ష్యూర్ దట్ యూఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బోయాజ్. బోయాజ్ యొక్క పొలములో ఉన్నావా, లేకపోతే మరి ఎవరి పొలంలోనైనా ఉన్నావా జ్ఞాపకం చేసుకో. ఎవరి ప్రేమలో దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ దట్ యూఆర్ అవుట్ సైడ్ బోయాజ్ ఫీల్డ్స్. నేను కూడా ఇటువంటి శోధం గుండా వెళ్ళాను, అనేకులు వెళ్ళారు. చాలా కష్టమవుతుంది లోన్ తెచ్చి పొలంలో దేవుని ఇంట్లో పెట్టడము, బోయాజ్ పొలంలో పెట్టడం చాలా కష్టమవుతుంది. తండ్రితో వాదిస్తారు, తల్లితో వాదిస్తారు, స్నేహితులతో వాదిస్తారు, అక్కడ ఏముంది, ఎక్కడుంది, అనేక వాదిస్తారు, జీవితాన్ని పాడు చేసుకుంటారు, కొంతమంది ప్రాణమే పోగొట్టుకుంటారు. ఇది నిజం కాదా? నీవు బోయాజ్ పొలంలో ఉన్నావా, బోయాజ్ పొలం వెలుపల ఉన్నావా, పొలంలో ఉన్నావా, పొలం వెలుపల ఉన్నావా? ఎంత త్వరగా ఈ పొలంలోకి వస్తే అంత మంచిది. పొలంలోకి వచ్చే బాధ్యత నీది, పొలంలోకి వచ్చిన తర్వాత నీ బాధ్యత దేవుంది. నేను చూశాను నా జీవితంలో దేవుని పొలంలోకి వచ్చే బాధ్యత నీదే. తగ్గించుకో, దేవుని దగ్గర రా, ఆయన సన్నిధిలో కూర్చో, బోయాజుని, పరమ బోయాజుని నువ్వు అంగీకరించు. ఆయన వెంటనే ఈ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. ఆలస్యం చేయడు ఆయన, ఆలస్యం చేయనే చేయడు, వెంటనే నీ దగ్గరికి వస్తాడు. నీ అక్కరేంటో తీర్చుతాడు, డయాగ్నోస్ చేస్తాడు నీ సమస్య ఏంటో, దాన్ని పరిష్కారం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ రూత్కి ఉన్న అక్కర్లు ఆ ప్రకారం మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు ఇదే పొలంలో ఉండు, వేరే పొలములోనికి ఏడుకున్నట్టుకు పోవద్దు. మరి ఏ పొలమును మీరు చూసినా, ఏ పొలమును ఎన్నుకున్నా, ఏ వ్యక్తిని ఎన్నుకున్నా, ఏ వ్యక్తిని వెంబడించినా నష్టము, నాశనము, తథ్యము. ఈ పరలోకు బోయాజు యేసుక్రీస్తు ప్రభు ఆయన పొలంలో ప్రవేశించే బాధ్యత మీది. అందులో ప్రవేశించిన తర్వాత మీ బాధ్యత యావత్ అయిందే. మీ పరలోకంలో తన మహిమను చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును. ఏమంటున్నాడు? ఇక్కడే ఉండు, మరో పొలంలోకి వెళ్ళొద్దు. అలాగే అక్కడే ఏరుకుందు ఉంది, ఆకలేస్తుందా, ఇదిగో ఆహారం ఉంది. నేను ఎవరిని పస్తుంచును, నేను ఎవరిని పస్తుంచును, పస్తు ఉంచవలసి వచ్చినా అది నీకు ఆశీర్వాదకరంగానే ఉంచుతాను. నేను ఎవరిని దాహంతో దప్పికతో ఉంచును, అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను ధనవంతుడు కదా, నేను ధనవంతుడు కదా, నాకేమైనా కొద్దుగా ఉందా, మీకు మీ ఆకలి తప్పులు తీర్చడానికి నాకు శక్తి లేదా, నేను దేవుని కాదా, మీరు అనుమానిస్తున్నారా? ఎందుకు దేవుని దగ్గర రాకపోవడం కారణం ఏంటి? మన అక్కర్లను తీర్చడమే కదా, అనుమానించడం కదా, మనం రావట్లేదు. నిశ్చయముగా నేను నీ యొద్దకు వస్తా, నిశ్చయంగా నీ ప్రతి అవసరం తీరుస్తా. ఇక్కడే ఉండు, ఇక్కడే ఏరుకో, ఆహారం తిను, నీళ్లు త్రాగు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే రూతు హృదయం చలించిపోయి, ఆమె హృదయం కరిగిపోయి, ఆమె సాగిలపడి ఒక్క మాట అంది, ఏమి తెలిసి పరదేశినైన నాయుడల లక్ష్యముంచవయ్యా. ఎంత దయగలవాడవయ్యా, ఎంత దయగలవాడవయ్యా. ఈ ప్రకారము తర్వాత
నమ్మద తర్వాత ఏం చేయాలో మెట్టి మమ్మల్ని మెట్టు నయోమి నడిపించింది. అమ్మ ఒక పని చేయి, బోయాజు కలంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి వెళ్ళి బోయాజు దగ్గర కలంలో ఉండు, కనపడని చెప్పింది. ఆ ప్రకారం వెళ్ళింది. చోటాకు వింతగా ఉంది ఇదంతా. రాత్రి వెళ్ళటం ఏంటి, కళ్ళం దగ్గరికి వెళ్ళటం ఏంటి, బోయాజు కాలు దగ్గర పండుకోవటం ఏంటి, ఇదంతా ఏంటిది? ఏది ఏమైనా సరే నా నన్ను నా క్షేమం కోరేది మా అత్తగారు, నన్ను వెళ్ళమని చెప్పింది బోయాజు కళ్ళంలోనికి, మరో కళ్ళంలోకి వెళ్తే నాకు నష్టం, కానీ బోయాజు కళ్ళంలోకి వెళ్తే ఏం చేసినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, కరువైనా కాటకమైనా నష్టమైనా మరణమైనా ఏమైనా పర్లేదు, బోయాజు పొలంలో ఏమైనా పర్వాలేదు. అందుకే ఆమె తీర్మానం చేసింది కదా, నేను నువ్వు వెళ్ళిన చోటకి నేను వస్తాను, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నేను చచ్చిపోతే నేను చచ్చిపోతాను. ఆల్రెడీ ప్రిపేర్డ్. చక్కగా ఆ ప్రకారం చెప్తే ఆ ప్రకారం వెళ్ళింది. తర్వాత బోయాజ్తో ఏం చెప్తుందంటే నయోమి, అమ్మ బోయాజ్ ఏం చెప్తే నువ్వు వచ్చేయి, ఆయన ఏం చెప్తే నువ్వు వచ్చేయి, ఏమీ అనొద్దు, ఏం ప్రశ్న వేయొద్దు, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. హీఈస్ అ ప్రామిస్ మేకింగ్ అండ్ ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ పర్సన్. ఆయన ఇప్పుడు మన అదే చదివాం కదా 3:18 ఈ సంగతి నేటి దినం నెరవేర్చిన కానీ ఆ మనుషుడు ఊరకుండడు. ఆయన వాగ్దానం చేసాడంటే తప్పనిసరిగా నెరవేరుస్తాడు. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. బైబిల్లో వందలాది వేలాది వాగ్దానాలు ఉన్నాయి. ఆయన నీ కొరకే వాగ్దానం చేతబట్టుకుని రెడీగా ఉన్నాడు. నువ్వు పొలంలో ప్రవేశించిన తోడనే ఇదిగో నీకు ప్రామిస్ ఇది ఏంటి, బిహోల్డ్ ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నా, నీతో సదాకాలం ఉంటా, మీరు నడవలసిన మార్గాలు నీకు బోధిస్తా, మీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెబుతా, మీ త్రావు వెలుగ్గా ఉంటా, నేను నిన్ను నడిపిస్తా. ఎన్ని లెక్కలేనన్ని వాగ్దానాలు ఒకదాని తర్వాత ఒకటి దేవుడు మనకి ఫ్లాష్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన వాగ్దానం చేసి మరిచిపోయేవాడు కాదు. మనం మరిచిపోతూ ఉంటాం. మనలో చాలామందికి December 31 ఏం వాగ్దానం వచ్చిందో మనకు తెలియదు, మర్చిపోతాం. అది పోయినా పోయింది, మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రం మర్చిపోలే. నీ పేరు తెలుసు, నీకు ఇచ్చిన వాగ్దానం తెలుసు, తగిన సమయంలో ఈ వాగ్దానం నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడు, మాట ఇచ్చి నిశ్చయంగా నెరవేరుస్తాడు. అబ్రహాం దగ్గర నుంచి, ఇసాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, ఇక తరతరాలుగా దేవుని ప్రజలకు ఆయన తన ప్రజలకు ఎలాగ వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానాలు అన్నీ నెరవేర్చాడు. ఈ అంచె దినమున తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుచు ఆయన మనల్ని వాగ్దానాలతో ఎదుర్కొంటున్నాడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. నువ్వు అనుకోవచ్చు చాలా కాలం అయిపోయింది, ఇంత ఆలస్యం అయిపోయింది, నా జీవితానికి ఇంకా ఒక మేలంటు లేదా, వెలుగు నాకు రాదా అని అనుకోవచ్చు. నువ్వు చీకట్లో నువ్వు సంచరిస్తున్నావేమో, చీకట్లో వెలుగు తీసుకుని వచ్చినాడు ఆయన. చుట్టూ నీకు చీకటి ఉన్నా వెలుగు నీకు ఇచ్చే దేవుడు ఆయన. ఆయన దయగలిగిన వాడు, వాగ్దానం నెరవేర్చేవాడు. రూత్ విషయంలో వాగ్దానం నెరవేరింది. సరే రూత్ని వివాహం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. నయోమికి సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నా తెలిసినా ఆయనతో మాట్లాడదాము, అదిగో రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆయన తీసుకొచ్చినాడు ఆయన్ని పెద్దల దగ్గరికి. అయ్యా నువ్వు విడిపించాలి ఆమెని, నువ్వు విడిపించకపోతే నేను విడిపిస్తా, నువ్వు విడిపించవచ్చు, నువ్వే సమీప బంధువు నువ్వే, కాకపోతే నేను చేస్తా అని ఆయన ఇతరులకి అవకాశం ఇచ్చి ఆయన సెండో అవకాశం తీసుకున్నాడు. ఆయన అన్నాడు లేదు నేను విడిపించలేను అన్నాడు. ఇప్పుడు బోయాజ్ వెళ్ళి ఆయన విడిపించాడు. ఇంగ్లీష్లో దీని ఏమందంటే ఆయన వెల ఇచ్చి విడిపించినాడు. ఈ పెయిడ్ మనీ అండ్ రిడీమ్డ్, వెల ఇచ్చి కొనుక్కున్నాడు. రూత్ వివాహం చేసుకోవటానికి కొంత క్రయించాల్సి వచ్చింది, కొంత విలువివ్వాల్సి వచ్చింది. ఇలాగన ఆశ్చర్యకరమైన విధానంలో రూత్ని బోయాజ్ వివాహం చేసుకున్నాడు. ఆయన క్రయం చెల్లించాడు, వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం తర్వాత కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు వంశావళి రాటాకి దావీదు సంతానంలో నుండి మత్తయి సువార్త 1:5 వీళ్ళ యొక్క పేర్లు యేసుక్రీస్తు వంశావళిలో వీళ్ళ పేర్లు లెక్కించబడ్డాయి. ఊరంతా అనుకుంటారు ఇదేంటి ఇదేంటి మ్యాచ్, ఆ ధనవంతుడు ఏంటి, ఈ విధవరాలేంటి, ఇదేమి వైడు, ఇదేమి ఇదేంటి ఇదేంటి అనుకుండవచ్చు. పరలోకపు ఈ యొక్క ధనవంతుడైన భయభక్తులు కలిగిన బోయాజు తగ్గించుకుని
దీనుడిగా చేసి ఎన్నికలేని వ్యక్తిని వివాహం చేసుకుంటే దేవుడు ఎలాగనా ఆ వివాహాన్ని ఆశీర్వించాడంటే ఈ యొక్క ఈ కుటుంబము నుండి యేసుక్రీస్తు వంశావళి వచ్చినట్లుగా వారి పేర్లు యేసుప్రభు యొక్క వంశావళిలో తీర్చబడింది. ఇంతకీ మెయిన్ బెనిఫిషరీ ఎవరంటే రూతు. ధనవంతుడైన బోయాజు తగ్గించుకుని ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. దానిలో నుండి దేవుడు ఆశీర్వించాడు. ఇంతకీ ఈ బోయాజు యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యం. కాడి కింద ఉన్న బరువు మోస్తున్న ఒంటరితనమనే బరువు, మరి పేదరికమనే భారము, ఈ కాడిని మోస్తున్న ఈ యొక్క నయోమిని లేకపోతే రూతుని ఆయన ఈ కాడి దించినాడు. వాళ్ళకి మీద ఉన్న బరువును భారమును దించాడు. విమోచకుడిగా ఆయన పేరు పొందినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా విమోచకుడు. లోకమంతా పాపమనే దాసత్వం కింద ఉంది, పాపమనే బంధకాల్లో ఉంది. మానవుడు మోయలేని బరువు కాడి కింద, పాప భారం కింద ఉన్నాడు. ఈ బరువు తీసివేసేవారు, ఈ కాడి దించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మ నాన్న భోజనం పెట్టగలరు, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు, ప్రభుత్వం ఆయా వసతులు కల్పించవచ్చు, కానీ పాప భారమును ఈ కాడిని తీసివేయగలిగిన వారు ఎవ్వరూ లేరు కదా. మీకు తెలుసు కదా, జన్మముతోనే వచ్చిన ఈ పాప భారము కాడి దినదినము అధికమవుతుంది. ఎంత త్వరగా ఈ కాడి దించుకుంటే అంత మంచిది, ప్రాణంలో శ్రాంతి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ఈ కాడి అనే పాప భారము నుండి విడుదల పొంది ఉంటారు, కానీ కొంతమంది వాయిదా వేస్తూ ఉండవచ్చు. తెలుసా నీకు, ఈ కాడి కనుక నువ్వు త్వరగా దించుకోకపోతే అది రోజు రోజుకి అధికమవుద్ది అధికమవుద్ది అధికమవుద్ది, నీవు మోయలేని భారం అయిపోద్ది, విసుకైపోద్ది. సాతాన్ అంటాడు, ఇక నువ్వు మోయలేవు, ఇక నువ్వు వల్లగాదు, నువ్వెందుకు పనికిరావు. ఒకటే ఒకటి నీకు పరిష్కారం ఏంటాడు, నువ్వు నాశనం అయిపో, వీలైతే నువ్వు చావు. అటువంటిది ఎవరికి సంభవించాలని కోరట్లేదు. ఇది సాతానిక తంత్రం. నువ్వు నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసి కాడి బరువు దించుకోకుండా నువ్వు వాయిదా వేయటం ద్వారా ఎవడో వాడు సాతానుడు వచ్చి నిన్ను ఇన్స్టిగేట్ చేసి నిన్ను నిరుత్సాహపరిచి నిన్ను కలవరపరిచి నీకు భవిష్యత్తు లేదు, ఒకటే ఒకటి నీ మార్గము అని అనేక మందిని పట్టణ పెట్టుకున్నాడు సాతానుడు. నీవు నేను ఎవరు కూడా అటువంటి స్థితిలో పోవటం దేవుని ఇష్టం కాదు. ఆయన పర్లోక బోయాజు ఆనాడు రూతు కాయక కాడి బరువు దించాడు, అయితే ఈనాడు పర్లోక బోయాజు యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవాళి యొక్క కాడి దించటాకి, ఈ బరువు దించటాకి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక్కడే ఈ బరువు మోసాడు. నేను ఈ మాటలు వర్ణించలేను, ఇది అసాధ్యం. లోక పాపములన్నీ కూడా తండ్రి తన కుమారుని మీద మోపితే ఎంత బరువు ఉందో. సృష్టి యావత్తు ఆయన కుమారుని చూడలేకపోయి మధ్యాహ్నం చీకటి అయిపోయింది. అంత బరువుని సంతోషంగా భరించి తండ్రి సమాప్తమైందని కేక వేసినాడు. కనుక పాపం అనే దాసత్వం కింద ఇంకెవరైనా ఉన్నట్లయితే, ఇంకా నువ్వు ఆలస్యం చేసావా, ఎక్కువగాది నిన్ను నీకు నిన్ను బరువు చేస్తుంది, నిన్ను నీ మార్గాన్ని నిన్ను డైవర్ట్ చేస్తుంది. ఎంత త్వరగా నువ్వు దీన్ని గ్రహించి అంత త్వరగా బోయాజ్ పొలంలోకి నువ్వు వస్తే వచ్చిన వెంటనే హీ విల్ అటెండ్ ఆన్ యూ. వచ్చిన వెంటనే నీ యొక్కకు వస్తాడు, పరామర్శిస్తాడు, మాట్లాడతాడు, పలకరిస్తాడు, ఇది చేయమని చెప్తాడు, నెక్స్ట్ చేయమని చెప్తాడు, నెక్స్ట్ చేయమని చెప్తాడు. ఆత్మీయ ఉన్నత స్థాయికి తెచ్చే వరకు కూడా ఆయన నిన్ను విడువాడు. ఇటువంటి ప్రొవిజన్ దేవుడు ప్రతి మానవునికి చేశాడు. కనుక మరి నీవు దీన్ని ఉపయోగించుకోగొడుతున్నావా, లేకపోతే ఇలాగే ఉంటాను ఇలాగే మోస్తాను బరువు అనుకుంటున్నావా? నీకు నువ్వు మోసుకుంటానంటే మోసుకో. అయితే సాతాను ఏం చేస్తాడో కూడా నీకు తెలీదా? సాతాను నిశ్చయంగా నిన్ను పొట్టన పెట్టుకుంటాడు, నిన్ను మృంగి వేస్తాడు. దేవుని వాక్యంలో ఏముంది, ఎవరిని మింగుదునని సాతాను గర్జించు సింహం వలె. ఎవరిని మింగుదునా, ఎవరిని మింగుతాడంటే నువ్వు ప్రొటెక్షన్ లేకపోతే వచ్చి నిన్ను మింగుతాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డ అవుతావో దేవుడు నీ చుట్టూ దూతలను కావలించుతాడు, దేవుడు తన భద్రత నీతో ఉంచుతాడు. నీ కనపడకపోవచ్చు, నీ యద్దకు ఏది రాకుండా తన దూతల్ని చుట్టూ కావలించుతాడు. నిన్ను మింగే ఏది కూడా దగ్గరకు రాదు. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క వలయము నీ చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యద్దకు రాలేదో ఏంటో తెలిసిన, ఏ భద్రత లేకుండా, యూఆర్ ఎక్స్పోజ్డ్ టు ద సిన్, యూఆర్ ఎక్స్పోజ్డ్ టు సాటన్, యూఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్, నీవు లోకానికి, పాపానికి, సాతానికి నేను ఉన్నాను, నన్ను తీసుకో
అన్నట్టుగా నిలబడ్డావు తెలుసా? ఓ సాతానా, ఓ లోకమా, ఓ శరీరమా, నేనున్నా, నన్ను తీసుకో అన్నట్టుగా యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్. నీకు భద్రత లేదు, నీ చుట్టూ భద్రత లేదు. ఎంత ప్రమాదంలో ఉన్నావు తెలుసా? నీవు దేవుని దగ్గరికి రాకపోతే, క్రీస్తు దగ్గరికి రాకపోతే ఎంత ప్రమాదంలో నీవు ఉన్నావో నీకు అర్థం కావట్లా. యవనప్రాయం అంత ప్రాముఖ్యమైంది. ఎవరిని మృంగుదురా అని సాతాను చూస్తూ ఉన్నాడు. గనుక ఎంత త్వరగా ఈ బోయాజ్ పొలంలోకి వస్తే అంత మంచిది. నేను అనుకుంటా నిశ్చయంగా నువ్వు వచ్చి ఉంటావని. కాడి పాపం అనే కాడిని దించేవాడు ఆయన ఒక్కడే. ఆయనకు అధికారం ఉంది పాపములు క్షమించుటకు. ఆయనకు అధికారం కలదు. ఎన్నో ఏళ్ల క్రితము నేను కూడా రూతు వలె అంత దీనస్థితిలో ఉండగా ఈ పొలంలోనికి దేవుడు నడిపించాడు. అత్యద్భుతంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా. ఇంత మంచి వాక్యము నాకెవరు చెప్పలేదు, ఇంత సువార్తను ఎవరు చెప్పలేదు. చిన్న సండే స్కూల్ పాట ద్వారా, మా స్నేహితుడు సండే స్కూల్ పాట ద్వారా దేవుడు వాక్యం అనే విత్తనాకు ఎత్తబడింది. వెంటనే బోయాజ్ పొలంలోకి దేవుడు నన్ను నడిపించాడు. అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడుతూ, నన్ను పలకరిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను బలపరుస్తూ, శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో నాతో ఉంటూ ఆయన నాకు విజయోత్సాహంగా ఇంత నడిపించిన పరలోక బోయాజ్. ఆయన ప్రేమ గురించి నేను వర్ణించడానికి నాకు మాటలు లేవు. అదే బోయాజు నీ కూడా అందుబాటులో ఉన్నాడు. ఈయన పరలోక బోయాజు మాట ఇచ్చి నెరవేరుస్తాడు. నిశ్చయంగా శ్రేష్టమైన భవిష్యత్తు, నీ ఊహించని భవిష్యత్తు, అది నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ వంతు నా వంతు ఆయన పొలంలోకి కాలు పెట్టడమే. ఆయన పొలంలో కాలు పెట్టిన వెంటనే ఆయన బాధ్యత వహిస్తాడు. ఆయన రిడీమర్, విమోచకుడు. ముగింపులో ఒక చిన్న బయోగ్రఫీ. ఇంతమందిని చూసి నాకు మనసంతా చాలా కొట్టుకుంది. మరొక బయోగ్రఫీ కూడా ప్రజెంటేషన్ ఉండదు కూడా. అయితే నేను ఇవాళ చిన్న మీటింగ్ అని కొన్ని పెట్టలేదు, చెప్తే బాగుండేది. అయితే సంక్షిప్తంగా 15 నిమిషాల్లో ఆ బయోగ్రఫీ చెప్తాను. చాలా ప్రాముఖ్యమైనది. అమెరికా దేశంలో ఫ్రెడ్రిక్ డగ్లాస్, చెప్పండి, ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ తల్లి ఆఫ్రికన్, తర్వాత స్లేవ్ అంటే తెలుగులో ఏంటి, బానిస. అమెరికా దేశంలో ఆఫ్రికా బానిసలు ఉండేవాళ్ళు. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా మీకు. తెల్లగుంటారా, నల్లగుంటారు, ఇంతంత లావు పెదాలు, వెంట్రుకలు భయంకరంగా ఉంటాయి. వాళ్ళు చూస్తేనే వాంతి అవుతుంది అనిపిస్తుంది, క్షమించండి సహజంగా. నేను ఆఫ్రికా పోయి వచ్చిన, క్లోజ్గా వాళ్ళు చూసి వచ్చిన. అయితే ఒక ఈ అమెరికా దేశంలో వీళ్ళు తెల్లవాళ్ళు, దొరలు, వాళ్ళ ఇళ్లలో పనిచేసుకోవటానికి షిప్పుల్లో నుంచి బర్రెల్ని, దున్నపోతుల్ని, గేదెలను తెచ్చినట్టుగా వీళ్ళని కొనుక్కొచ్చుకునేవాళ్ళు ఆఫ్రికా దేశం నుండి అమెరికాలో స్లేవ్ బానిసలుగా పనిచేయటానికి. ఇప్పుడు ఈ ఫ్రెడ్రిక్ డగ్లాస్ అనే వ్యక్తి అమెరికా దేశంలో బానిసగా వచ్చిన ఒక తల్లికి పుట్టాడు. తల్లి ఆఫ్రికన్ బానిస. ఆమె తండ్రి యూరోపియన్, అమెరికా వాడు కాదు కానీ యూరప్ అతను. ఆయన తెల్లగా ఉండేవాడు. సో తల్లి ఏమో ఆఫ్రికన్, తండ్రి ఏమో తెల్లవాడు. సరే, ఈయన పుట్టినప్పుడు ఈయన ఆఫ్రికా లాగానే నల్లగానే పుట్టినాడు, ఆఫ్రికన్ బాయ్. చిన్నవాడు, ఆయనకి ఇంకా ఊహ రాకమునిపోయి తల్లి చనిపోయింది. ఆయన అంటాడు, మా అమ్మ నేను ఎన్నడు చూడలా, మా అమ్మ చెయ్యి నా మీద చేసి ఇలా బొజ్జు పెట్టే చప్పడి నేను ఎప్పుడు వినలా, మా అమ్మని ఎప్పుడు నేను చూడలా. ఆయనకి 6 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోయింది. సో ఈ తల్లి చనిపోయినప్పుడు ఈ డగ్లాస్ యొక్క అమ్మమ్మ తీసుకెళ్ళిపోయింది. అమ్మమ్మ ఏం చేసిందంటే, ఈ పన్నెండేళ్లకే బానిసగా ఈ వ్యక్తిని ఇంకొక దొరకు అమ్మేసింది. చిన్నప్పటి నుండి కూడా బానిస. అంటే బానిస అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సంతలో పశువులు అమ్ముతాం, కొంటాం కదా, అలాగే మనుషుల్ని అమ్మటం, కొంటాం. ఒకసారి కొనుక్కున్నాక ఆ వ్యక్తిని ఇక వాళ్ళతో ఎంత బానిసత్వం చేస్తారంటే ఒక పశువులాగానే చూస్తారు. ఈ డగ్లాస్ 12 ఏళ్ళు అయింది, వాళ్ళ అమ్మమ్మ కూడా చనిపోయింది. తండ్రి మరి ఏమాడు ఆయన గురించి చెప్ప తెలీదు. 12 ఏళ్ళకి ఈయన అంతా ఆలోచన చేస్తూ వచ్చాడు. ఈ అమెరికా దేశంలో
ఈ ఆఫ్రికా వాళ్ళు ఎందుకు బానిసలుగా ఉన్నారు? ఎంతమంది ఉన్నా తెలిసినా అమెరికా దేశంలో ఆఫ్రికా బానిసలు, చరిత్ర చెబుతుంది 35 lakhs, 3.5 millions. ఎంతమంది? 35 lakhs బానిసలు అమెరికా దేశంలో. వాళ్ళు బానిసత్వం కింద, బానిసత్వం అనే కాడి కింద వాళ్ళు మగ్గి ఉంటున్నారు. బూటకాలతో తంతారు, మొఖం మీద కొడతారు, రాత్రి తెల్లవారుజాం లేపి కొడ జుట్టు పట్టు పీకుతారు, లేకండి ఏమనిద్ర. ఇలాగ ఇంత భయంకరమైన క్రూరత్వంతో ఉన్న ఈ బానిసత్వాన్ని ఈ డగ్లస్ చూశాడు. 12 ఏళ్ళకి ఆయన అనుకున్నాడు, ఎలాగైనా ఈ బానిసత్వం అనే కాడిని విరవాల, ఎలాగైనా ఈ బానిసత్వం అనే కాడిని విరవాల. 12 ఏళ్ళకి ఒక చిన్న మెసేజ్ రాసుకున్నాడు, ఏంటంటే యాంటీ స్లావరీ, ఈ బానిసత్వం ఎలాగ తీసివేయాలనేది ఒక ప్రసంగం రాసుకున్నాడు ఆయన. సరే, ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఆయన పనిచేస్తున్నాడో ఆ యజమాని అని యజమానురాలు ఆమె దయతో ఈయనకి ఏబిసిడీలు నేర్పుతుంది. ఇక్కడ ఏబిసిడీలు నేర్చుకో. ఏబిసిడీలు నేర్పుతుంటే యజమాని ఇంట్లోకి వచ్చి చూస్తున్నాడు. ఒక రోజున అమ్మగారు ఏబిసిడీలు నేర్పుతుంటే ఆయనకు బుర్రలు కోపం వచ్చింది. వచ్చి, ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఈ బానిసలకు ఏబిసిడీలు నేర్పితే వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బానిసత్వం చేస్తారా? వాళ్ళ మీద మనం మన మీద ప్రభుత్వం చేయరు అని చెప్పేసి ఆమెను తిట్టి పుస్తకం లాగేసి బయట పారేసేసి ఇంకెప్పుడైనా ఏబిసిడీ నేర్పించమంటే మంచిగా ఉండదు అని చెప్పేసి ఇంట్లో ఆమెను దడిపేశాడు. ఈ నిర్ఘాంతపోయాడు. ఏబిసిడీ కూడా మేము నేర్చుకోలేమా? ఇప్పుడు ఒక తీర్మానం చేస్తున్నాడు ఆయన. ఈయన పేరు డగ్లాస్, ఫ్రెడ్రిక్ డగ్లాస్. ఏమైందంటే, ఎలాగైనా సరే నేను చదువుకోవాలా, ఎలాగైనా సరే ఈ బానిసత్వం అనే కాడిని విరవాలా అని ఛాలెంజ్ తీసుకున్నాడు. ఛాలెంజ్ తీసుకున్నాక బయట పిల్లలు మాట్లాడుకుంటుంటే, ఇంగ్లీష్ మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుతున్నారో దగ్గరుండి జాగ్రత్తగా వినేవాడు. ఎలా మాట్లాడుతున్నారు, ఏ మాటలు మాట్లాడుతున్నారు. ఇంట్లో యజమానుడు యజమానురాలు పండుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకున్న బుక్స్ మెల్లిగా బెడ్రూమ్లోకి వెళ్ళి బుక్స్ తీసుకుని రాత్రి అంతా చదువుకునేవాడు. ఎవరు నేర్పించలా, ఎవరు నేర్పించలా. వాళ్ళు అంతా పడుకుంటే వాళ్ళ పుస్తకాలు దొంగతనం చేసి రాత్రి అంతా చదువుకునేవాడు. ఇలాగిన కొన్ని దినాల్లోనే ఈ ఫ్రెడ్రిక్ డగ్లాస్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. మెల్లిమెల్లిగా చదవటం రాయటం నేర్చుకున్నాడు. ఆయన బాధ్యత అంతా ఏంటంటే ఈ దాస్యమనే కాడిని విరగొట్టాల, నేనే చేయాలా. అయితే దీన్ని చేయాలంటే తప్పనిసరిగా చదువుకోవాలా. ఇలా ఉండగా ఏమైందంటే, సువార్త ఆయన విన్నాడు. యేసుప్రభు పాపుల రక్షకుడు, ఆయన పాపములు తీసివేయటా కానీ వచ్చినాడు. మొట్టమొదటి సువార్త విన్నాడు, తన హృదయంలో యేసుప్రభు ప్రవేశించాడు. ఎప్పుడు యేసుప్రభు ప్రవేశించాడో తనకు 1000 ఏళ్ళు బలం వచ్చేసింది. ఎస్, ఐ కెన్ డూ దిస్. నా ఈ మిషన్ని, ఈ పనిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను చేయగలను. యేసుప్రభు అంగీకరించిన తర్వాత తన యొక్క దీక్ష, తన మోటివ్ ఇంకా బలమైంది. తను బైబిల్ చదువుతున్నాడు దొంగతనంగా, ఇంట్లో దొంగతనంగా బైబిల్ తీసి చదువుతున్నాడు. వాళ్ళ ఇంట్లో బైబిల్ని ఇంకా చదువుతున్నాడు, చాలా బాగుంది. ఒకరోజు ఏమైందంటే, ఇలాంటి బానిసలు ఒక 40 మందిని ఒక ఆదివారం ఒక చిన్న రూమ్ ఉంటే, పాడుబడిపోయిన రూమ్ ఉంటే ఒక 40 మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో పెట్టి వాళ్ళందరికీ బైబిల్ నేర్పుతున్నాడు. డగ్లాస్ న్యూ టెస్ట్మెంట్ చూపించి బైబిల్ చదవటం నేర్పిస్తున్నాడు. అలా రోడ్డు మీద వెళ్తా ఈ దొరలు చూశారు, ఎవరు ఇక్కడ గుడిగుడు అంటున్నారు. ఆ లోపల చూస్తే 40 మంది పిల్లలు ఈ డగ్లాసు బైబిల్ నేర్పుతున్నాడు. టీనేజ్, 13-14 ఇయర్స్ ఏజ్. ఆయన ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు దొరలు ఏం చేశారంటే, కొంతమంది తీసుకొచ్చి వాళ్ళ మీద రాళ్ళు రువ్వి వాళ్ళ బైబిల్ లాక్కున్నారు. ఈ డగ్లాస్కి ఏం అర్థం అవట్లా, ఎవరు సంప్రదించాలి, ఏం చేయాలా, ఏంటిది. కొంచెం అయిన తర్వాత ఒక యాంటీ స్లేవరీ మూమెంట్ తెచ్చి ఈ యొక్క స్లేవరీ, ఈ యొక్క బానిసలందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఏమైనా చేయాలా అని చెప్పేసి ఆయన
ఈ యాంటీ స్లేవరీ దాన్ని అమెరికాలో ఉన్న దాన్ని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, మేమందరం కూడా దేవుని నమ్ముకున్నాం, ఆఫ్రికా వాళ్ళము, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మా యేసు ప్రభు వేరు, మీ యేసు ప్రభు వేరా అని ప్రశ్నించాడు. మాకు ఒక యేసు ప్రభు ఉన్నాడు, మీకు ఒక యేసు ప్రభు ఉన్నాడా? మాతో ప్రవహించే రక్తం కాదా, మాది రక్షణ కాదా, మీకు యేసు ప్రభు లేడా, మీ రెండు రెండు యేసు ప్రభులు ఉన్నారా? ఈ బానిసత్వం అంటే ఎందుకు మీకు ఇంత కోపం, ఎందుకు మీకు ఇంత అసూయ, ఎందుకు మీకు ఇంత శ్రావరి? దేవుని వాక్యంలో చెబుతుందా పాపం అనే బానిసత్వం తీసుకుని యేసు ప్రభు వస్తే మీరు ఇంకా ఈ ఆఫ్రికా బానిసత్వాన్ని మీరు కొనసాగిస్తారా అని క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసి ఒక పెద్ద మూమెంట్ తెచ్చినాడు. 16 ఇయర్స్ అయింది ఆయనకు వచ్చినాయి, బైబిల్ చదువుతున్నాడు. తెల్లవాళ్ళు ఉన్న చర్చ్కి వెళ్తే ఆ చర్చ్లో ఆయన ప్రవేశం పనివిలా, నువ్వు రావద్దు, మీరు రావద్దు అని చెప్తే ఒక ఆఫ్రికన్స్కి ఒక చర్చి మొదలెట్టారు. అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. అతి స్వల్పకాలంలోనే ఈయన ఉత్సాహం చూసి, ఈయనలో ఉన్న ఆసక్తిని చూసి అక్కడ చర్చ్లో ఆయన సండే స్కూల్ సూపరింటెండెంట్ చేసినారట. పిల్లలకు బాగా నేర్పిస్తున్నాడని ఆయన ఉత్సాహం చూసి చర్చ్లో సండే స్కూల్ సూపరింటెండెంట్ చేశారు. ఆయన్ని సండే స్కూల్ ఇన్ఛార్జ్, వాక్యం చెబుతున్నాడు, పాఠం నేర్చుకుంటున్నాడు. ఈ వాక్యం చెప్పే బోధ ఆయనకు యాంటీ స్లేవరీ మూమెంట్లో ప్రసంగాలు చేయడం బాగా సహాయపడింది. సో ఇక్కడ చర్చిల బోధ, బయట యాంటీ స్లేవరీ ప్రసంగాలు. ఇలాగ ఒక సంవత్సరంలోనే ఆయన ఇంకను శక్తి పుంజుకున్నాడు. దేవుడు సన్నిధి నాకు తోడుగా ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నిశ్చయంగా నేను ఏదైనా చేయగలను. దేవుని వాక్యం యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో, రక్షణ ఆనందంతో ఏదైనా చేయాలని ఏం చేశాడు తెలిసిన, ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాడు. ఊహించండి, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనే ఒక మాట ఉంది. ఎవరు ఎవరు చెప్పారు ఈ మాట? విలియం కేరీ. ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చి కలకత్తాలో సిరంపూర్ అనే ఒక స్థలంలో ఆయన ఉండి, కొడుకులు చనిపోయినారు, భార్య చనిపోయింది, ఆయన వచ్చి మన భాషని బైబిల్ని తెలుగు తర్జుమా, అనేక భాషలు తర్జుమా చేయించాడు ఆయన. విలియం కేరీ స్టోరీ వేరు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన వాళ్ళ ఊర్లో చెప్పులు గుట్టే వృత్తి అయింది, పెద్ద చదువుకునేవాడు కాదు. ఇండియా వచ్చి చూస్తే ఇంతమంది కలకత్తాలు ఏం జనమిళ్ళు, అంతా దేవుని ఎరగన వీరు ఎరగరు వీళ్ళు. ఆయన తీర్మానం చేశాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకాయ చిన్న చిన్న పనులు కాదు, బలమైన పనులు చెప్పును, చిన్న చిన్నవి కాదు, బలమైన పనులు చెప్పును, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు అని ఆయన అలాగ చేశాడు. సరే, ఇప్పుడు ఆయన ఈ డగ్లాస్, ఫ్రెడ్రిక్ డగ్లాస్ ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాడు. న్యూస్ పేపర్ ఉద్దేశం ఏంటంటే, ఈ యాంటీ స్లేవరీ మూమెంట్ని ప్రింట్ చేసి దేశమంతా దీన్ని పంచాలా, ఒక మూమెంట్ తేవాలా, ఒక పెద్ద మూమెంట్ తేవాలా. తర్వాత మరొక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాడు. ఇలాగన సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్తున్నాను, ఆయన యొక్క మూమెంట్కి, ఆయన తీసుకొచ్చిన గొప్ప మూమెంట్కి దేశం దద్దరిల్లిపోయింది, అమెరికా దేశం దద్దరిల్లిపోయింది. తప్పనిసరిగా బిల్ పెట్టాలా, తప్పనిసరిగా యాంటీ స్లేవరీ బిల్ పెట్టాలా అని అమెరికాలో ఒత్తిడి చేసి ఆయన యొక్క ఆయన పత్రికల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన మూమెంట్ ద్వారా ఆయన ఈలోపున వివాహమైంది ఆయనకి. ఆమె కూడా, నేను నీ మూమెంట్కి నేను సపోర్ట్ చేస్తాను, నీతో నేను ఉంటాను అని ప్రామిస్ తీసుకుని ఆమె వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి మరి ఇలాగ నా మూమెంట్ తెచ్చి అమెరికాలో బిల్లు పెట్టించి, అమెరికాలో బిల్లు పెట్టించి యాంటీ స్లేవరీ రద్దు చేయించాడు. 35 లక్షల మంది స్లావరీలో పశువుల్లాగా తన్నబడుతూ, గొద్దబడుతూ, దేవుళ్ళు లేకుండా, చర్చి లేకుండా ఇంత భయంకరంగా తెల్లవాళ్ళు వాళ్ళని ఇలా చేస్తుంటే, చదువులేని రహస్యంగా చదువుకుని, రహస్యంగా బైబిల్ చదివి రక్షణ పొంది, దేవుని శక్తితో, దేవుని వాక్యముతో, దేవుని శక్తితో ఒక గొప్ప మూమెంట్ తీసుకుని వచ్చి అమెరికాలో బిల్లు పెట్టించి బిల్లు పాస్ చేయించినాడు. బిల్లు పాస్ అయిన తర్వాత ఆయనకు 70 ఏళ్ళలోనే ఆయన చనిపోయినాడు. అది అయిన తర్వాత ఈ ఆఫ్రికా వాళ్ళందరూ కూడా సిటిజన్షిప్ ఇవ్వాలా అని కూడా అప్పుడు ప్రపోజ్ చేశాడు. సిటిజన్షిప్ నాట్ ఓన్లీ వాళ్ళని విడిపించడమే కాదు, వాళ్ళకి హక్కు, లేడీస్కి
ఓటు హక్కు ఉండదని చెప్పారు వాళ్ళు. లేడీస్ కూడా జెంట్స్తో ఈక్వల్, వాళ్ళు ఈక్వల్గా పనిచేస్తారు, ఈక్వల్గా కష్టపడతారు, ఈక్వల్గా అన్ని చేస్తారు, వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలా. వాళ్ళకు ఓటు హక్కు కల్పించి తర్వాత అందరు సమాన హక్కులు కల్పించినాడు. ఇప్పుడు వాళ్ళకి బానిసత్వం రద్దు చేయటమే కాకుండా ఆ దేశంలో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా అని ఒత్తిడి చేస్తే, అప్పుడు అబ్రహాం లింకన్, మీరు విన్నారా పేరు, ఎవరైనా అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన బిలీవర్, ఆయన బిలీవర్, ఆయన బిలీవర్గా ఉండటం దేవుని ఏర్పాటు. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి, తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి ఆ బిలీవర్ అయిన అబ్రహాం లింకన్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి సిటిజన్షిప్ బిల్లు క్లియర్ అయింది. అది అయిన తర్వాత అమెరికాలో గొప్ప అంతర్యుద్ధం వచ్చింది. సివిల్ వార్ అంటే ఏంటి తెలుసా? అంతర్యుద్ధం, వాళ్ళు వాళ్ళే కొట్టుకోవడం, చంపుకోవడం. ఆయన అబ్రహాం లింకన్ ఈ బిల్లు పాస్ చేసిన తర్వాత అమెరికా రెండు భాగాలు అయిపోయింది, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా వాళ్ళు అంటారు వీళ్ళు స్లేవ్గానే ఉండాలా, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వద్దు అని దక్షిణ అమెరికా వాళ్ళు అంటారు. ఉత్తర అమెరికా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు కూడా మా పని కావాలనే పని చేయించుకోవచ్చు, కానీ స్లేవుల్లాగా వాళ్ళని చేయటం మంచిది కాదు, ఇది రద్దు చేయాలా, స్లేవరీ రద్దు చేయాలా అని దేశం రెండు భాగాలు అయిపోయింది. దేశం రెండు భాగాలు అయిపోయి సివిల్ వార్ వచ్చింది. దేశంలో ఒకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, భయంకరమైన వార్ వచ్చింది. కొంచెం సబ్సైడ్ అవుతుంది, అబ్రహాం లింకన్ దీనికి బాధ్యుడు, అబ్రహాం లింకన్ దీనికి బాధ్యుడు అని చెప్పేసి ఈ సౌత్ అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి, ఒక సినిమా యాక్టర్, పేరుగాంచిన సినిమా యాక్టర్, ఆయన పేరు బూత్. ఒకరోజు ఒక థియేటర్లో అబ్రహాం లింకన్ తన భార్య, తన పిల్లలు, ఆయనతో ఉన్న కొంతమంది అనుచరులు, ప్రత్యేకంగా క్యాబిన్ ఉంది ఆ థియేటర్లో, విఐపి క్యాబిన్, అందరు రావటానికి వీల్లేదు. ఆయన కూర్చుని అది వాచ్ చేస్తున్నాడు, మరి సినిమానో డ్రామా నాకు తెలీదు, అది థియేటర్ ఉంది, ఆయన వాచ్ చేస్తున్నాడు. ఒక సన్నివేశం ఉంది, అందరూ పక్కపక్క గబగబా బాగా నవ్వుతున్నారు. ఆ టైంలో బూత్ అనేవాడు ఒకడు, ఈయనే కారుడికి, ఈ స్లావరీ థియేటర్ ఈయనే కారుడని ఆ దేశంలో ప్రఖ్యాతి చెందిన ఒక సినిమా యాక్టర్, అందరికి పరిచయం ఆయన. ఆయన మెల్లిమెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఎందుకంటే ఆయన యాక్టర్ కనుక ఆయనకి అందరూ తావ తెలిసినారు. పాయింట్ బ్లాంక్తో దగ్గరికి వెళ్ళిపోయి అబ్రహాం లింకన్ని షూట్ చేసేసాడు ఇంత దగ్గరలో. ఎందుకో తెలుసా, ఈ బానిసలకి నువ్వు సిటిజన్షిప్ ఇచ్చావు అని ఆయన్ని షూట్ అలాగే అబ్రహాం లింకన్ చనిపోయాడు. ఇంతకీ కారణం ఏంటంటే, సంగతి ఏంటంటే, 35 లక్షల మంది బానిసత్వం అనే కాడి కింద మునుగుతూ ఉంటే దాన్ని ఇనిషియేట్ చేసి ఎంతో శ్రమపడి క్రయం చెల్లించి ప్రసంగాలు చేసి న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి అందరిని ప్రయాసపడి క్వశ్చన్ చేసి మీకు ఒక యేసు ప్రభువా, మాకు ఒక యేసు ప్రభువా, ఏంటి ఇది అన్యాయం అని చెప్పేసి ఈ ఫ్రెడరిక్ డగ్లాస్ ఇటువంటి కార్యం చేశాడు. తర్వాత ఆల్రెడీ పార్లమెంట్లో పాస్ అయిపోయింది వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలని. ఈనాడు అమెరికాలో ఈ బానిసత్వం లేదు, లేకపోతే 35 లక్షల మంది బానిసత్వము. ఆయన చనిపోయినాక ఈ ఫ్రెడరిక్ డగ్లాస్కి ఆయన పేరు మీద అమెరికాలో 2 యూనివర్సిటీస్ పెట్టారు, ఆయన పేరు మీద 5-6 కాలేజెస్ ఓపెన్ చేశారు, ఆయన యొక్క బ్రాంజ్ స్టాట్యూని 3-4 స్థలాల్లో లైఫ్ సైజ్లో పెట్టారు. తర్వాత ఆయనకు చనిపోగానే, బ్రతికుండగానే, క్షమించండి, బ్రతికుండగానే ఆయనకు నామినేటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేశారు ఆయన్ని, ఎలక్షన్ నిలబడకుండానే. ఇంత ధైర్యశాలి, ఇంత కార్యదీక్ష ఉన్నవాడు, ఈ బానిసత్వం దాన్ని గ్రహించిన వాడు, దాన్ని అనాలిసిస్ చేసిన వాడు, దాని కొరకు ఇంత క్రయం చెల్లించిన వాడు, ఈయనకి ఏదైనా ఒక బిరుదు ఇవ్వాలని చెప్పేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నామినేటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చేశారు. ఇంకా ఎన్నో ఆయన పేరు మీద ఎన్నో మెడల్స్, ఆయన పేరు మీద ఎన్నో కాలేజీలో స్కాలర్షిప్స్ అన్నీ పెట్టారు. ఈనాడు ఈ ఫ్రెడరిక్ డగ్లాస్ గురించి ఆలోచన చేస్తే ఏంటి అర్థమవుతుందంటే, బానిసత్వం అనే కాడి క్రింద ఉన్న ఈ యొక్క ఆఫ్రికన్స్ని నేను ఎలాగైనా విడిపించాలా, అయితే దేవుని ద్వారా, దేవుని శక్తి, ఆయన చెప్తాడు ఆయన చరిత్రలో ఇవన్నీ కూడా, నేను రక్షించబడి బైబిల్ చదివి దేవుని వాక్యం చెప్పుడు ద్వారా దేవుడు నాకు అధికమైన శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, దేవుని ద్వారానే నేను ఇవన్నీ చేయగలిగానని ఆయన సాక్ష్యం చెప్పాడు.
ఆయన ప్రాణం అర్పించాడు, 35 లక్షల మందిని విడిపించాడు. అది మానవుడి కలిగిన చెల్లించడం. యేసు క్రీస్తు ప్రభు అలా కాదు కదా, ఆయన ప్రాణం అర్పించి సర్వలోక మానవాళి కొరకాయ ఆయన ప్రాణం పెట్టి పాపం అనే కాడిని విడిపించడానికి ఆయన క్రయం చెల్లించాడు. యవనస్తుడు అలా విన్న తర్వాత పాపం అనే దాసత్వం కింద ఉండవద్దు. నీవు ఉన్నట్లయితే ఈ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది, నీకే క్షేమం కలిగించదు, నీకేమీ మేలు కలిగించదు, నీ జీవితాన్ని డైవర్ట్ చేసి సాధ్యమైతే నిన్ను నష్టపరిచి సాధ్యమైతే నీ ప్రాణం కూడా తీయాలని చూస్తుంది. తెలుసు ఇంత ప్రమాదంలో నీవు ఉన్నావు గనుక పాపం అనే కాడిని తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ కాడిని ఈ పాప భారం తన మీద మోసి భరించాడు. సమాప్తమైన కేక వేశాడు, సర్వలోక మానవాళి కొరకే ప్రాణం అర్పించి ప్రాయశ్చితం చేశాడు. ఇప్పుడు ప్రతి వారిని పాపమును విడిపించే శక్తి ఆయనకుంది, పాపములు క్షమించే అధికారం ఆయనకుంది. ఇవన్నీ విన్న తర్వాత నీ తీర్మానం ఏంటి? నువ్వు ఎవరి పొలంలో ఉండగోరుతున్నావు? పర్లోకు బోయాజ్ అయిన యేసుక్రీస్తు పొలంలో ఉండగోరుతున్నావా, లేకపోతే లోకము పాపం అనే సాతన్ అనే పొలంలో ఉండగోరుతున్నావా? నీ ఇష్టం నువ్వు నిశ్చయించుకో. ప్రార్థన చేస్తాం, మోకరించండి అందరూ.